ఇటీవల ఒక ఛానల్లో చూసా బాలకృష్ణ గారు ఏదో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్తూ అటువంటి సంఘటన మళ్ళీ ఇక్కడ జరుగుతుంది పరిపాలన సరిగా లేదు కరోనా లాంటి వాడు కట్టడి చేయలేకపోయారు అయ్యా బాలకృష్ణ గారు జనరల్గా బాలకృష్ణ ఆయన ఎవరన్నా బాలకృష్ణ మాట్లాడే మాటలు తీరు వేదిక పైన బహిరంగ వేదికల పైన ఎవరైనా అమ్మాయి కనబడితే ముద్దు పెట్టుకోవాలా లేదంటే కడుపు చేయాలా అనే మాట్లాడే బాలకృష్ణ ఫ్రెండ్షిప్ల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చేయడం నిజంగా ఒక సీఎ ఆయన నవ్వొస్తుంది గతంలో బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన ఒక సంఘటన మనం గుర్తు తెచ్చుకోవాలి నీకు సొంత సంబంధించిన బెల్లంకొండ సురేష్ వారు కాల్పులో జరిగి ఆ కాల్పు నుంచి బయటపడాలని ఉద్దేశంతో నీకు డాక్టర్ ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగలేదు ఇతను మెంటల్గా ఇదిగా ఉన్నాడు అని చెప్పేసి మీరా దీని గురించి మాట్లాడేదని చెప్పేసి నేను మిమ్మల్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని బాలకృష్ణ చెప్తున్నా జనరల్గా బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ కుటుంబం పైన కొద్దిగా సానుభూతి ఉంటుంది మాకు కానీ ప్రజలు కానీ ఎందుకంటే తన తండ్రి పోరాడి వచ్చిన పార్టీ అధికారంలో వచ్చి ఆయనే చెప్పులతో కొట్టించి ఆయన యొక్క చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు మీరు మళ్ళీ ఆయన భుజాన వేసుకోవడం చాలా బాధ మళ్ళీ మీ పైన కనికిరం పోయి ఫ్యాన్స్ కూడా ఒక తీవ్రమైన ఆలోచన కలుగుతుంది బాలకృష్ణ గారు వాస్తవాలు తెలుసుకోవాలి కానీ అది తెలుసుకోవడం మెంటల్గా మాట్లాడడం మీరు చాలా దారుణం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు